సినిమాలలో చూస్తాం మొగుళ్ళు దాకే పెద్ద బంగ్లాలు చెమక్కుమనే అద్దాల బిల్డింగ్లు నూనె ఓషన ఎత్తుకునేటట్టు ఉండే నున్నటి రోడ్లు పాముల సుట్టలేకుండే రింగ్ రోడ్లు రయ్య నూరుకే కార్లు ఆర్కెల్ కర్ల బుద్ధి గాని పార్కులు అబ్బా సెల్ఫీలు గీడ గుంజాలే అని అనిపించే టూరిస్ట్ జాగలు మస్త్ అనిపిస్తే కదా ఇప్పుడు మీరు చూడబోయే సుత గసొంటి వార్తే కాకుంటే ఏడ అనేది మనకు అక్కర్కొచ్చే ముచ్చట మీద మనుషులు తిరిగే బ్రిడ్జి కింద రోడ్డు పక్కకు చెరువు మస్తుందిలే రష్యా దేశంలా ఫ్లైటింగ్ బ్రిడ్జి అంటారు దీన్ని వి ఆకారంలో ఉంటది ఓ 10 నెలలు ఆగితే మనం కూడా ఎక్కొచ్చు ఆడికి పోయి కాదు మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ రోడ్డుకు నెక్లెస్ రోడ్లు కట్టిస్తారట సేమ్ ఇట్లనే సిటీ డెవలప్మెంట్ స్పెషల్ ఆఫీసర్ అరవింద్ కుమార్ సార్ ట్విట్టర్ లకి ఫోటో పెట్టి సాటింపేసిండు అది ఎక్కినాక మన మురిపే మామూలుగా ఉంటది మళ్ళా సెల్ఫీలు వీడియోలతోని జాతరే జాతర కాకుంటే ముక్కుకు మాస్క్ పెట్టుకొని పోవాలి కరోనా ఉంటదని కాదు కంపు ఉంటదని హుస్సేన్ సాగర్ లా నీళ్లు దినం ఇంత గలీజ్ అవుతున్నాయట నాలాల మురుగు చెత్త చెదారం తోటి లండుబొండు మోపైతుంది అప్పటి సీఎంలు పట్టించుకోలే మన నీళ్లెత్తి పోద్దాం తేట నీళ్లతో నింపుదాం కొబ్బరి నీళ్ల గుండం లెక్క చేద్దాం అన్నారు తెలంగాణ వచ్చిన కొత్తల కానీ మురుకి తీసింది లేదు నీళ్లు తేటగా చేసింది లేదు మలేషియాలో ఉన్నట్టు ఒడ్డుకు ఆమ్డాల బిల్డింగ్ కట్టిస్తామని అప్పుడు గిట్లనే గొప్పగా చెప్పి ఆ టెన్కై ఆదమర్చిండ్రు ఆ ఏరియాల ఇవేం గాలే గానీ కొత్త సచివాలయం కట్టుడైతే జోరైతుంది.